అనంత సాగరం ఎస్ఐ ఎన్ ప్రభాకర్ తన సిబ్బందితో కలిసి అనంత సాగరం బస్ స్టాండ్ సెంటర్ నుండి గంగుంట క్రాస్ రోడ్ వరకు కరోనాపై అవగాహన కోసం ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత అధికారుల సూచన మేరకు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని దగ్గరలోని ఆత్మకూరు పట్టణంలో నెల్లూరు పాలెం నందు కూడా ఒక కేసు నమోదైందని రెండవ దశ మొదలవడంతో ప్రజలలో మళ్లీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అలాగే ఈ రోజు నుండి ప్రతి ఒక్కరూ కూడా మాస్కులు ధరించాలని వాహనాలు నడిపే వారు కూడా తప్పనిసరిగా మాస్కులను ధరించాలని అలా లేని ఎడల వారిపై ఫైన్ విధించడం జరుగుతుందని తెలిపారు. అనంత సాగరం మండలం ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని వ్యక్తిగత దూరం పాటించాలని శానిటైజర్ వినియోగించుకోవాలని 2020లో కూడా కరోనా కట్టడిలో ప్రజలు ఎలా సహకరించారో అదేవిధంగా ఇప్పుడు కూడా సహకరించి కరోనా మహమ్మారికి దూరంగా ఉండాలని కోరారు. నమస్కారం అండి, నా పేరు ఎన్ ప్రభాకర్, అనంతారం ఎస్ఐగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా మా ఉన్నతాధికారుల సూచనల మేరకు రాష్ట్రంలో కరోనా ఉధృతి పెరిగి ఉన్నందున రోజు రాష్ట్రంలో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి కాబట్టి దగ్గరలో కూడా ఆత్మకూరులో కూడా ఈరోజు నెల్లూరు పాలెంలో కేసు నమోదైంది కాబట్టి ఈ రోజు నుంచి మాస్కులు లేకుండా ఎవరైతే వెహికల్స్ డ్రైవ్ చేస్తారో అలాంటి వారికి ఫైన్ విధించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు అనంతారం విలేజ్లో అందరినీ అవేర్నెస్ కల్పించడం కోసం ముఖ్యంగా ర్యాలీ చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కళ్ళు మాస్క్ ధరించడం, శానిటైజర్ని వాడటం మరియు సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం చేసి 2020లో ఏ విధంగా కరోనా కట్టడిలో ముఖ్య పాత్ర వహించారో అదేవిధంగా ఇప్పుడు కూడా అన్నీ పాటించి కరోనా కట్టడిని కట్టడి చేసుకొని విజయవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. సామాజిక దూరం ధరించాలి, మాస్కులు తప్పనిసరిగా.